Hey guys, welcome back to VL Infotech. ఈ రోజు వీడియోలో ఐఫోన్ కి బోయా M1 మైక్ ఎలా కనెక్ట్ చేసుకోవాలి అండ్ ఆల్సో ఈ కనెక్టర్ ఎలా యూస్ చేయాలో చూద్దాం. ఇప్పుడు ఈ కనెక్టర్ ని అన్బాక్స్ చేసి చూద్దాం. నేను ఈ ప్రోడక్ట్ ని అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను. మీరు ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే నేను లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. बेसिक आईफोन यूज बोया M1 माइक यूज चेयलेर एंदुकंटे बोया M1 माइक वालू ओनली एंड्रॉइड वाले ऑप्शन इच्छा कनेक्ट आईफोन की कनेक्ट ऑप्शन लेदु. सो ई कनेक्टर अने चाला यूज आईफोन यूज बोया M1 माइक कनेक्ट कनेक्टर फर्स्ट यूज मन इयर फोन्स अने कनेक्ट ఈ కనెక్టర్ కి 2 పిన్స్ ఉన్నాయి. ఒకటి ఇయర్ ఫోన్ కనెక్ట్ చేసుకోవడానికి, ఇంకొకటి ఛార్జింగ్ పిన్ కనెక్ట్ చేసుకోవడానికి. ఇప్పుడు మనం ఈ ఇయర్ ఫోన్స్ కనెక్ట్ చేసాం కదా, ఏదైనా వీడియో ఓపెన్ చేసి మనం ఆడియో వినొచ్చు. ఫస్ట్ యూజ్ ఏంటో చూసారు కదా, ఇప్పుడు సెకండ్ యూజ్ ఏంటో చూద్దాం. నేను ఈ కనెక్టర్ కి 2 పిన్స్ ఉంటాయి అని చెప్పాను కదా, ఒకటి ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడానికి, ఇంకోటి ఛార్జింగ్ పెట్టుకోవడానికి. ఇప్పుడు ఛార్జింగ్ ఎలా కనెక్ట్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఒక ఐఫోన్ ఛార్జింగ్ వైర్ తీసుకొని ఆ కనెక్టర్ ఛార్జింగ్ పిన్ పాయింట్ దగ్గర కనెక్ట్ చేసుకోవాలి. ఇలా కనెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఛార్జింగ్ అనేది మనం స్విచ్ బోర్డ్ కి కనెక్ట్ చేసుకోవాలి. అప్పుడు మన ఐఫోన్ అనేది ఛార్జ్ కావడం స్టార్ట్ అవుతుంది. చూసారు కదా, ఐఫోన్ అనేది ఛార్జింగ్ అవుతుంది. ఇప్పుడు బోయా M1 మైక్ కనెక్ట్ చేసి వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలో చూద్దాం. ఇప్పుడు ఒక బోయా M1 మైక్ తీసుకొని వీడియోలో చూపించినట్టుగా అక్కడ హెడ్ ఫోన్ సింబల్ ఉన్న పిన్ దగ్గర బోయా M1 మైక్ అనేది కనెక్ట్ చేసుకోవాలి. ఇది బోయా M1 మైక్. నేను ఆల్రెడీ ఈ బోయా M1 మైక్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ వీడియో చేశాను. మీరు ఆ వీడియో చూడకపోతే నేను ఆ వీడియో లింక్ అనేది ఐ బటన్ లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు మిస్ కాకుండా చూడండి. బోయా M1 మైక్ కనెక్ట్ చేసుకున్న తర్వాత ఒక ఐఫోన్ తీసుకొని ఈ కనెక్టర్ ఇంకొక సైడ్ ఉన్న పిన్ ని ఆ ఐఫోన్ కి కనెక్ట్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించినట్టుగా కనెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఏ వీడియోకైతే వాయిస్ ఇవ్వాలనుకుంటున్నామో ఫోన్ లో ఆ వీడియో అనేది ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు ఐ మూవీ లో ఉన్న ఒక వీడియోని ఓపెన్ చేసి ఆ వీడియోకి వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలో చూపిస్తాను. ఇప్పుడు ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి అక్కడ వాయిస్ ఓవర్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అక్కడ రికార్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత బోయా M1 మైక్ యూస్ చేసి వాయిస్ అనేది మీరు రికార్డ్ చేసుకోవాలి. వాయిస్ రికార్డింగ్ అయిపోయిన తర్వాత స్టాప్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు యాక్సెప్ట్ అని క్లిక్ చేస్తే మీరు రికార్డ్ చేసిన వాయిస్ అనేది యాక్సెప్ట్ అవుతుంది. ఇలా బోయా M1 మైక్ యూస్ చేసి మీ ఐఫోన్ లో హై క్వాలిటీ వాయిస్ అనేది మీరు ఇవ్వచ్చు. ఈ కనెక్టర్ లో ఒక డ్రాబ్యాక్ ఉంది. అదేంటంటే నేను ఇందులో 2 పిన్స్ ఉంటాయని చెప్పాను కదా, ఒక పిన్ ఏమో ఇయర్ ఫోన్ కనెక్ట్ చేసుకోవడానికి, ఇంకొక పిన్ ఏమో ఛార్జింగ్ పెట్టుకోవడానికి. అయితే ఆ ఇయర్ ఫోన్ పెట్టుకునే పిన్ లో మనం రౌండ్ పిన్ ఉన్న ఇయర్ ఫోన్ మాత్రమే కనెక్ట్ చేసుకోవచ్చు. ఇంకొక పిన్ లో ఛార్జింగ్ అని చెప్పాను కదా, అది ఓన్లీ ఛార్జింగ్ పర్పస్ యూజ్ అవుతుంది. ఒకవేళ మనం ఐఫోన్ ఇయర్ ఫోన్స్ అనేవి ఈ ఛార్జింగ్ పిన్ లో కనెక్ట్ చేసుకుంటే మనకు వాయిస్ అనేది వినిపించదు. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.